కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పనులు జరిగినటువంటి అవినీతిపై విచారణ జరిపించి ప్రిన్సిపాల్ భూమిరెడ్డి వెంకట సుబ్బయ్యపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాహుల్ వీరపోగు రవిలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పనుల కోసం గత ప్రభుత్వం 15 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిందని, కానీ అక్కడ పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. కళాశాల ప్రిన్సిపాల్ 53 లక్షలు ఇంతవరకు వచ్చిందని, ఇంకా మిగతా బకాయి రావాలని అన్నారు. కానీ ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడ వెళ్లి చూడగా పాత భవనాలకు రంగులు పూసి ఎటువంటి మరమ్మతులు చేయకుండా విధులు దుర్వినియోగం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు అభినయ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 లక్షలు రావడం జరిగింది, కానీ ఇప్పటికీ 53 లక్షలు వచ్చి ఆ 53 లక్షలు కూడా కనీస వసతులు కనిపించకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మేమేమనంటే బిల్లు పెట్టాము, మేము చేశాము, మేము చూసాము అనే విధంగా చెప్తున్నాడు. ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, మీరు అధికారులతో మాట్లాడుకోండి, కలెక్టర్తో మాట్లాడుకోండి అనే విధంగా ఆ ప్రిన్సిపాల్ మాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు అయితేనేమి, విద్యార్థి తల్లిదండ్రులు అయితేనేమి, ఎన్నో ఆశలతో మా కొడుకు కూతురు పై స్థాయికి వెళ్తారు, ఉన్నత చదువుకుంటారు అనే ఉద్దేశంతో కాలేజ్ పంపిస్తే, కానీ ఇక్కడ మౌలిక వసతులు లేకుండా, బెంచ్లు లేకుండా, పైన రూమ్స్ లేకుండా, ఫ్యాన్ లేకుండా చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కాబట్టి వెంటనే అధికారులు ఏదైతే ఇక్కడ ఈ యొక్క నాడు నేడు పనుల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలో 15 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది, కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడ ఏ యొక్క పని కూడా కనీసం మరమ్మతులకు సంబంధించి ఏ యొక్క పని కూడా సక్రమంగా జరగలేదు. అన్ని గోడలు చెల్లిపోవడం మరియు మిగతా అయితేనేమి అన్ని పాత బిల్డింగ్లో పెయింట్ వేసిన ఊరికి నామకాత్మకంగా పెయింట్ రంగులు వేసి ఈరోజు ఎక్కడున్నటువంటి భూమిరెడ్డి ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య గారు ఈరోజు అవినీతికి పాల్పడడం జరిగింది. ఏమనమని విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అడగడం నేపథ్యంలో